విక్రమ్ ల్యాండర్ జాబీల నుంచి మరో వీడియో వచ్చేసింది ఇప్పటి వరకు వింత మనుషులతో పోలి ఉన్న గ్రహాంతర వాసులు అనుకున్నాం కానీ జంతువులతో పోలి ఉన్న అదే ఆకారంలో ఉన్న గ్రహాంతర వాసులు అని తెలుస్తుంది నిజానికి చంద్రుడిపై వింత జంతువులు బ్రతుకుతాయా అంటే వీటిని చూశాక బ్రతుకుతాయేమోనని సందేహం రాక బానదు మనం చాలా సందర్భాల్లో చూసాం గ్రహాంతర వాసులు అనేక సార్లు భూమి మీదకి వచ్చినటువంటి వీడియోలు కెమెరాలకు చిక్కినటువంటి ఫొటోస్ చూసే ఉన్నాం ఇక జంతువు ఆకారంలో ఉన్న గ్రహాంతర వాసులని కూడా చూసాం అనేక సినిమాలు కూడా గ్రహాంతర వాసుల గురించి కూడా తీశారు అవి కూడా మనం చూసాం కానీ ఇప్పటివరకు చిక్కినటువంటి ఫోటోలు వీడియోలు చూస్తుంటే ఏంటా అని కన్ఫ్యూషన్లో ఉన్నారు సైంటిస్టులు జనాలు కూడా ఇక చంద్రాంత్రి ప్రయోగం తెచ్చిపెట్టిన విజయం ప్రస్తుతం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది ఈ క్రమంలోనే ఈ ప్రయోగం సక్సెస్ వెనుక ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్ళి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు మరోవైపు ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలను కలిసిన కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తరఫున ఇస్రో సైంటిస్టులకు ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే ఇస్రో చేపట్టబోయే భవిష్యత్ ప్రయోగాలకు కర్ణాటక ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం సిద్ధారామయ్య స్పష్టం చేశారు చంద్ర ఆయన్ త్రీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ఐదు వందల మంది ఇస్రో శాస్త్రవేత్తలని ఘనంగా సన్మానిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తాజాగా ప్రకటించారు గురువారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయని సందర్శించిన సిద్ధారామయ్య ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విరముత్తులవెల్ కె కల్పన యుఆర్ఎస్డి డాక్టర్ ఎం శంకర్లను కలిసిన వారికి అభినందనలు తెలిపారు అనంతరం వారిని సత్కరించారు ఈ సందర్భంగానే చంద్రాయన్ త్రీ ప్రాజెక్టులో పాల్గొన్న ఐదు వందల మంది శాస్త్రవేత్తలను కర్ణాటక ప్రభుత్వం సన్మానిస్తామని సీఎం సిద్ధారామయ్య తెలిపారు ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించి తేదీ వివరాలు సెప్టెంబర్ రెండో తేదీన చెప్తామని పేర్కొన్నారు మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బుధవారం రాత్రే ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్ళి శాస్త్రవేత్తలను అభినందించారు చంద్రుడి ఉపరితలంపై చంద్రయంత్రి ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా కాలు పెట్టిన కొద్దిసేపటికే డికే శివకుమార్ ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు అప్పటికప్పుడు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వారిని కలిసి సన్మానించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ త్రీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి ముత్తువెల్ ప్రాజెక్ట్ అసోసియేషన్ డైరెక్టర్ కె కల్పన మెషిన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎం శ్రీకాంత్ ఇతర సైంటిస్టులకు కన్నడ సాంప్రదాయాలలో సన్మానం చేశారు కన్నడ తలపాగను ధరింపజేసి చందనంతో చేసిన మాలను వారి మెడలో వేసి శాలువలు కప్పారు ఇక మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్ళనున్నారు ఇక శనివారం ఇదిలో ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందనలు తెలుపునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది ఇక విక్రమ్ ల్యాండర్ జాబిల నుంచి ఇలా ఒక్కొక్కటిగా వీడియోలు ఫోటోలు బయటకు వస్తున్నాయి ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ చిక్కిన వీడియో చూస్తుంటే నిజమనక మానం ఇక ఎన్ని రకాల జీవరాశులు చిక్కుతాయో తెలియాలంటే ఇంకా పదకొండు నుంచి పన్నెండు రోజుల వరకు ఆగాల్సిందే ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి